ఏ రకంగా వచ్చారు అనేటువంటిది. సో అక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు A4 గా కూడా కేసు నమోదైంది ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారి పైన కూడా. ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాంగోపాల్ రెడ్డి గారు నమస్తే. ఏం చెప్తారు, ఆ రోజు మారణాయుధాలతో వెళ్ళారా పర్యటనకు, ప్రాజెక్టు సందర్శించినప్పుడు అక్కడి నుంచి అంగళ్ళు, అంగళ్ళ నుంచి పొంగనూరు మీదుగా చిత్తూరు బాన్స్, బాన్స్ నుంచి పూతలు పట్టుకు రావాలి. అయితే దాడి చేశారు, దాడికి పురుగొల్పారు, కుట్ర, ఇవన్నీ పైన సెక్షన్ల పైన మీ పైన కేసు పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ కేసుల్లో నీ ఎట్లా చూస్తారు ఈ కేసులు పెట్టడాన్ని? అటు పోలీసులు కూడా ఎస్పీ కూడా ప్రకటించారు, ఇంకా దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, ఇంకా చాలామంది కూడా ఉన్నారు, వారందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేస్తామంటున్నారు. అంటే ఇప్పటికీ ఇంతవరకు అంగళ్ళు సంఘటనకు సంబంధించి 7 క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పొంగనూరుకు సంబంధించి కూడా 7 పెట్టడం జరిగింది. అంటే దీంట్లో విచిత్రం ఏదంటే, సార్ వినపడుతుందా? ఎస్ ఎస్, రామగోపాల్ రెడ్డి గారు. విచిత్రం ఏదంటే సంఘటన జరిగింది 4వ తారీఖు. అవును, సంఘటన జరిగింది అదే రోజు ఫిర్యాదు చేశారు ఫిర్యాదుదారులు అని చెప్పి ఒక తప్పుడు పత్రాలను సృష్టించేసి తర్వాత 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, అంటే నిన్న రాత్రి వరకు కూడా కేసులు ఎఫ్ఐఆర్ కడతానని అన్నారు. అంటే దీంట్లో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది వారికి అనుకూలమైన పోలీస్ అధికారులు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలా, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక కుట్రలో భాగంగా ఎన్ని చేస్తున్నారు తప్ప, ఈ కుట్రలకు కుతంత్రాలు గతంలో 2004, 2009 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ చూసింది. ఆ రోజు కూడా దాదాపు 170 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్యలు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ వారికి కూడా అదర్ లేదు, బెదర్ లేదు. కానీ చాలా దుర్మార్గకరంగా, అంటే ఒక సంఘటన జరిగితే ఒక కేసు పెట్టాలా, దానికి అట్లా సంబంధం లేకుండా పలు రకాల సెక్షన్ల మీద ప్రతి దానికి 120B కుట్ర కేసు పెట్టడం జరిగింది, ప్రతి దానికి 307 పెట్టడం జరిగింది. అంటే మూడో అత్యాయత్తం అంటే దానికి సంబంధించిన మోటివ్ ఉండాలా, అంటే గతంలో మాకు వాళ్ళకేమో శత్రుత్వం ఉందా? అంతేకాకుండా ఇంకా చాలా దుర్మార్గకరంగా 120B ఎక్కడ కుట్ర జరిగింది? కుట్ర అనేది ఒకసారి కుట్ర అనేది ఎట్లా ప్రతి ఎఫ్ఐఆర్ కు కుట్ర అనేది ఉంటుందా? అది స్పాంటేనియస్ గా జరిగిన సంఘటన. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాపైనే దాడులు చేసి మళ్ళీ మా మీదనే ఉల్టా కేసులు పెట్టినా దారుణమైన, అంటే అందరూ కూడా పులివెందల సభ, పులివెందల మీ రోడ్ షో పైన చాలా ఉత్కంఠగా రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. అక్కడ ఎక్కడ జరగబోతుంది, ఏం పరిణామాలు వస్తాయి అనేటువంటిది. సో అక్కడ చూసాం ఎవరో కొంతమంది కవ్వింపు చర్యలకు వచ్చారు, అక్కడ తరిమి కొన్న పరిస్థితిని వాళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అన్నీ కూడా చూసాం. కానీ ఇక్కడ ఈ ప్లేస్లోనే ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్లు అంగళ్ళ దగ్గర, సో మీరు మా కదిరి నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా ఇవి వినిపిస్తూ ఉన్నాయి, ముందు రోజు నుంచి కూడా నిరసనలు అని చెప్పి చెప్పడం, పిలుపునివ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడే ఈ రకమైనటువంటివి ఏమైనా ఉంటాయని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఆ రూట్లో వెళ్ళేటప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి? ఎప్పుడైతే మా నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దోపిడీని ప్రశ్నించారో, ఆయన చేస్తున్న దోపిడీని ప్రత్యక్షం చూసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారో, అప్పటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కోపంతో ఊగిపోవడం జరిగింది. అంటే 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించేదానికంటే ముందు 2వ తేదీని ఆయన కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి పుంగనూరు బైపాస్ గుండా చంద్రబాబు నాయుడు గారు పోయేదానికే లేదు, ప్రతి ఒక్క గ్రామం నుంచి 100 మంది కార్యకర్తలు బైపాస్ పైకి వచ్చేసి ఆయనకు నిరసన తెలపాలా, ఆయన పర్యటన అడ్డుకోవాలని చెప్పి బహిరంగంగానే చెప్పడం జరిగింది, ఆయన చెప్పడం జరిగింది, ఆయన కార్యకర్తలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అన్ని పుంగనూరు ప్రాంతంలో కానీ మదనపల్లి తంబలపల్లి ప్రాంతంలో అందరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఆయనే స్వయంగా వాట్సాప్ మెసేజ్లు కూడా పంపడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త 4వ తేదీ ఉదయం 10 గంటల కల్లా పుంగనూరు బైపాస్ కు, అదేవిధంగా అంగళ్ళు సెంటర్ కు రావాలని చెప్పి స్వయంగా వాళ్ళే మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. దీనికి అంతటి కూడా ఇది పోలీస్ యంత్రాంగానికి తెలుసు. మేము ఏదైనా ధర్నాలు లేకుంటే ఆందోళన చేస్తే తెల్లవారక ముందే మా ఇళ్ల దగ్గరికి వచ్చేసి వాకిన్లు చేసి గేట్ల ముందర అడ్డబడే పోలీస్ యంత్రాంగము ఇంత ఉద్రిక్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు పైన దాడి చేయాలా, కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చెప్పి ఒక పథకరచన చేస్తామంటే పోలీస్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ యంత్రాంగం కానీ ఎందుకు నిద్రపోతుందని నేను ప్రశ్నిస్తానా? జరిగేటప్పుడు ఎట్లా అనుమతిస్తారు? అక్కడ ఈ రోజు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆయన ఏం కేసు పెట్టాడంటే, ఆయన ఒక శిబిరం వేసుకొని కూర్చొని ఉన్నారంట. శిబిరాన్ని అక్కడ ఎందుకు అనుమతిస్తారు? ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక అత్యుత్తమ ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆ దారిన పోతుంటే వైఎస్ఆర్సీపీ నాగా టెంట్ వేసి అక్కడ అనుమతించాల్సిన అవసరమే వచ్చింది. అది తప్పు కదా? రెడ్డి ఈ కేసుల్ని ఎలా ఎదుర్కొంటారు రాబోయే రోజుల్లో? ఇంకా పర్యటనలు చేయాల్సి ఉంటుంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సి ఉంటుంది, ఏ రకంగా ముందుకు సాగుతారు?
సార్ ఈ కేసుని కుట్రలో భాగం ఏందంటే రేపు ఎన్నికల సంఘం గతంలో ఉన్న నియమ నిబంధనలు ఏందంటే క్రిమినల్ కేసులు ఉన్నవారు ఏజెంట్లుగా కూర్చోకూడదు వారి మీద బైండ్ ఓవర్లు పెట్టడం ఇవన్నీ ఎంత వ్యవహారం ఉంది అంటే ఇది భవిష్యత్తులో ఏ గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏజెంట్లుగా కూర్చోకూడదు కాబట్టి ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులందరినీ కూడా ఈ కేసులలో ఇరికిచ్చేస్తే ఇబ్బంది పోల్ మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఉంటుందనే ఒక దుర్మార్గం ఆలోచన చేస్తున్నారు కానీ మగవాళ్ళు కూర్చోకుండా ఆడవాళ్ళు కూర్చుంటారు దాని కూడా మేము ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకోబోతున్నాం అంటే గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన ఎన్ని వేల ఎఫ్ఐఆర్లు కట్టారు కేవలం దురుద్దేశంతో ఎన్నికల సంఘం ఇచ్చే ఆదేశాలను ఇబ్బంది ఎన్నికలు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తారు కాబట్టి దీనిపైన మీరు ఒక నిర్ణయం తీసుకోవాలా